నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జగపత్ బాబు హీరోగా రుద్రాంగి అనే సినిమా రిలీజ్ అయింది కదా సార్, దాని రివ్యూ చెప్తారా? ఒక డిఫరెంట్ జానరాలో వచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు. ఇది ఒక పీరియడ్ సినిమా. అంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో తెలంగాణ గ్రామీణ వాతావరణంలో సెట్ చేసిన సినిమాలు చాలా వస్తున్నాయి. ఇది ఒక మంచి పరిణామం. అంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా తెలంగాణ సంస్కృతి, భాష, తెలంగాణ జీవన విధానం వీటిని ప్రతిబింబించే సినిమాలు చాలా వస్తున్నాయి. ఇదొక నిజానికి తెలుగులో ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఇంతకు ముందంతా మనకి కోస్తా బేస్డ్ సినిమాలు ఎక్కువ వచ్చేవి, లేదంటే రాయలసీమలో ప్యాక్షన్ అని చెప్పి వచ్చేవి. కానీ రాయలసీమలో కూడా జీవన విధానంని ప్రతిబింబించే సినిమాలు తక్కువే వచ్చాయి. బట్ ఆ ప్యాక్షన్లోనే కొంతవరకు మనకు కనబడుతుంది మిగతా జనాల ఇది కూడా. అయితే తెలంగాణలో కంప్లీట్ డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి. రీసెంట్గా మనకు బలగం ఎంత హిట్ అయిందో చూసాము, మేం ఫేమస్, ఇలాంటి సినిమాలు రకరకాలు వచ్చాయి. సో ఈ సినిమాలో ప్రధానంగా ఏంటంటే జగపతి బాబు, మమతా మోహన్ దాసు, తర్వాత నిర్మలా రామన్, ఆశీష్ గాంధీ, గణవి లక్ష్మణ్ అని ఒక ఆమె చేసింది. ఈ సినిమాని అజయ్ సామ్రాట్ అని అతను డైరెక్ట్ చేశాడు. అజయ్ సామ్రాట్ ఎవరంటే రాజమౌళి దగ్గర పనిచేశారు, ముఖ్యంగా డైలాగ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అంటే బాహుబలికి కానీ ఇటు త్రిపులారికి కానీ పనిచేశారు. తర్వాత రాజన్ అని రాజమౌళి వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ డైరెక్ట్ చేసిన రాజన్న సినిమాకి తన డైలాగ్స్ రాశారు. సో రాజన్న కూడా తెలంగాణ బ్యాక్డ్రాప్లో పీరియడ్ సినిమా. సో ఈ అజయ్ సామ్రాట్కి పీరియడ్ తెలంగాణ బ్యాక్డ్రాప్ మీద కొంత పట్టు ఉంది అనేది అర్థమవుతుంది. సో రాజమౌళి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. సో అతను దీన్ని డైరెక్ట్ చేశాడు. ఒక డిఓపి సంతోష్ సినిమాన్ అని అతను కెమెరా చేశాడు అనమాట. నాఫల్ రాజా అని మ్యూజిక్ చేశాడు. నాగేశ్వర రెడ్డి బొంతల అనే అబ్బాయి ఎడిటింగ్ చేశాడు. సో రచన, దర్శకత్వం అజయ్ సామ్రాట్ చేశాడు. ఇక దీంట్లో కథ విషయానికి వస్తే ఇది రెండు కథలుగా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఒకటి మేము దొర పాయింట్ ఆఫ్ నుంచి ఉన్న కథ. అంటే ఇద్దరు దొరలు ఉంటారు. ఇది ఎప్పుడు 1947 ప్రాంతంలో, అంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కానీ తెలంగాణకి ఇంకా రాలేదు. అటువంటి ఒక బ్యాక్డ్రాప్లు ఏంటంటే దొరలు ఇంకా తెలంగాణలో ఉన్నారు. అప్పట్లో మొత్తంగా హోల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే దొరలు ఎక్కువ అనమాట. భూస్వాములు, దొరలు ఉండేవాళ్ళు. అందుకని నీ కాలుముక్త అనే పదం కూడా పాపులర్ అయింది. కాలుముక్త అంటే దొర కాలుముక్త అనాలి ప్రజలు వెళ్ళి. దొర నీ కాలుముక్త, మాకు పనిచేయండి, లేదా మన్నించండి దొర, ఆ కైండ్ ఆఫ్ ఉండేదన్నమాట. సో అట్లా ఒక రుద్రాంగి అనే ఒక సంస్థానం, ఆ సంస్థానంలో ఒక దొర ఉంటాడు. అతను భీమరావు దేశ్ముఖ్. అతను ఎక్కువ దేశ్ముఖులు ఉండేవాళ్ళు ఇక్కడ. సో భీమరావు దేశ్ముఖ్ దొర. ఈ దీన్ని జగపతి బాబు చేశాడు. ఇతనికి ఆపోజిట్గా రైవల్గా భుజంగరావు అని ఇంకొక దొర ఉంటాడు. అతన్ని కాలకాయ ప్రభాకర్ చేశాడు, మన బాహుబలిలో ఫేమస్ అయిన కాలకాయ ప్రభాకర్. సో వీళ్ళిద్దరి మధ్య రైవలరీ ఉంటుంది. ఈ రైవలరీ ఎలా ఈ కథలోకి వచ్చింది, తర్వాత ఈ జగపతి బాబు అంటే దేశ్ముఖ్ చేశారు కదా ఆయన, భీమరావు దేశ్ముఖ్, ఆ దొర కథ ఏంటి అనేది దీంట్లో చెప్పారు. అంటే ఆ దొరకి ఒక భార్య ఉంటుంది, విమలా రామన్. ఆమె కొద్దిగా సంప్రదాయబద్ధంగా కొంచెం సెటిల్గా ఉంటుంది. ఆమె ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో ఇంకొక భార్యను తీసుకొస్తాడనమాట, మమతా మోహన్ దాస్ అని మలయాళి హీరోయిన్. చాలా కాలం తర్వాత తెలుగులో మళ్ళీ కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు ఆమె చేసింది. సో ఆమె కొద్దిగా లౌడ్ ఇదిగా ఉంటుంది, కొంచెం డామినేటింగ్గా ఉంటుంది, కొంచెం మగరాయిలాగా బిహేవ్ చేస్తుంటుంది, వెరీ డామినేటింగ్. సో ఆమె పట్లే తనకు అట్రాక్షన్ కలగదు. తెచ్చుకుంటాడు కానీ ఆమెతో పెద్దగా రొమాన్స్ కానీ అది ఉండదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక కథలోకి వెళ్తే మల్లేష్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతనికి మరదలుగా రుద్రంగి అనే ఒక అమ్మాయి ఉంటుంది. దీన్ని గణవి లక్ష్మణ్ చేసింది, గణవి అనే ఒక అమ్మాయి చేసింది ఈ క్యారెక్టర్. సో ఈ రుద్రంగి మల్లేషులు చిన్నప్పటి నుంచి కూడా భావమరదలు కాబట్టి కలిసి ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ చనిపోయి ఉంటే వాళ్ళ తాత వీళ్ళిద్దరికీ నేను ఎప్పుడు చనిపోతాను తెలియదని చిన్నప్పుడే పెళ్లి చేసేసి మీరిద్దరు ఇప్పుడు ఒకరినొకరు రోజులు ఉండొద్దండి జీవితాంతం అని ఒక వాగ్దానం తీసుకొని చనిపోతాడు. సో ఇప్పుడు అతను వాళ్ళ చనిపోయేది కూడా ఎలాగంటే వాళ్ళ తాత దొర ఉంటాడు కదా ఈ భుజంగరావు,
ఈ భుజంగరావు అతన్ని చంపేస్తాడు అనమాట. అతన్ని పనికేదో రమ్మని బాగా ఈడ్చి చంపేస్తాడు. సో అందువల్ల అతని మీద కక్ష గట్టి ఇతను ఏం చేస్తాడంటే, ఇతను అప్పుడు చిన్న పిల్లోడుగా ఉంటాడు, రాయి కొట్టేసి రాయితో అతన్ని కొట్టి పారిపోతాడు. ఎవరి మల్లేష్ పోయినప్పుడు అనుకోకుండా ఈ దొర దగ్గర చేరుతాడు, ఎవరు జగపతి బాబు అంటే భీమరావు దగ్గర. సో అక్కడ జాయిన్ అయ్యి అతని దగ్గర పాలేరుగా పెరుగుతాడు. అతను బాగా మంచిగా పుష్టిగా ఉంటాడు. ఆశీష్ గాంధీ దీన్ని చేశారన్నమాట. సో అందువల్ల అతనితో బాగా క్లోజ్గా ఉంటాడు ఎవరు భీమరావు కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఇతని ఆశీష్కు ఉన్న లక్ష్యం ఏంటంటే భుజంగరావు దొర మీద ప్రతీకారం తీర్చుకోవాలి, అందుకని ఈ దొరను ఉపయోగించుకుందాం అనుకుంటుంటాడు. సో ఈ మొత్తంగా ఈ దొర ఇతను కలిసి భుజంగరావుని చంపేస్తారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఇతనికి బాగా నచ్చాడు కాబట్టి ఇతను బాగా పైకి తీసుకొస్తాడు అదే మల్లేష్ని. అయితే ఇతను ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు ఈ రుద్రంగి కనిపిస్తుంది. ఇతను రుద్రంగి మీద తీవ్రమైన మరులుగా ఉంటాడు ఇతను. సో అమ్మాయి మోహంలో పడిపోతాడు. పడిపోయినప్పుడు వచ్చి అమ్మాయి నాకు కావాల, అమ్మాయి పారిపోతుంది, ఇతని అప్రోచ్ అవుతున్నప్పుడు పారిపోతుంది అని మల్లేష్కి చెప్తాడు. నువ్వు వెళ్ళి తీసుకురా అమ్మాయిని, ఎక్కడున్నా నేను అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను అన్నట్టుగా ఇతను అసలు అతను అన్నం తినడు నీళ్లు తాగడం అలాగ అయిపోతాడు అనమాట మొత్తంగా. సో అతనికి ముందు నుంచి కూడా ఆడవాళ్ళ పిచ్చి అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇప్పుడు ఈ మల్లేష్ వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి, అమ్మాయి ఎవరో కాదు నా వైఫ్ అని చెప్తాడు. సో ఇతను ఏం చేస్తాడంటే అతను పొలం అది ఇచ్చి, నువ్వు బాగా సెటిల్ అవ్వు, అయితే ఒక కండిషన్ ఏంటంటే ఆమెని నాకు తీసుకొచ్చి వదులు అని చెప్తాడు. సో ఇది బేసిక్గా కథ. ఇప్పుడు ఏంటంటే ఈ మల్లేష్ తన భార్యని ఏం చేశాడు, ఈ భుజంగరావు చనిపోయినాక భీమరావు ఆమెని పొందాడా లేదా, ఇది ఊర్లో గ్రామస్తులు ఎలా తిరుగుబాటు చేశారు, ఇదంతా కూడా నెక్స్ట్ కథ అనమాట. ఇది బేసిక్గా లైను. దీంట్లో నటులకు సంబంధించి ఫస్ట్ చెప్పుకోవాల్సిన జగపతి బాబు క్యారెక్టర్. జగపతి బాబు బ్రహ్మాండంగా చేశాడు. అంటే ఈ అజయ్ సామ్రాట్ స్క్రీన్ ప్లే కూడా ప్రధానంగా మామూలుగా ఇలాంటి కథలు ఎలా ఉంటాయంటే, దొర ఉంటాడు, దొర అణచివేస్తూ ఉంటాడు ప్రజల్ని, ఆ ప్రజలు తిరుగుబాటు చేయడము లేదా ప్రజల తరపున ఎవరున్నా నక్సలైట్లు కావచ్చు ఇంకెవరో తిరుగుబాటు చేయడము, ఇట్లాంటివి మనం ఓసేరాములమ్మ సమ్మక్క సారక్క ఇలాంటి సినిమాల్లో చూసాం. ఇది కొత్త కాదు మనకి దొరల దోస్తీ. కాకపోతే దీంట్లో కొత్త పాయింట్ ఏంటంటే, ఇది దొరల లైఫ్ని, ఇంటర్నల్ లైఫ్ని, వాళ్ళ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ని చూపించింది ఎక్స్టర్నల్ కాకుండా. అందువల్ల ఏమైందంటే, దీంట్లో హీరో ఎవరు అనే ప్రశ్న మనం వేసుకుంటే జగపతి బాబు హీరో. అంటే నిజానికి అతను హీరో లక్షణాలు ఏమి లేవు, అతనికి దొర కదా, ప్రజల్ని హింసించడం, నచ్చిన అమ్మాయిని అంతా తీసుకురావడం ఇవన్నీ ఉంటాయి. కానీ అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే సినిమా నడిపాడు, అదే కొత్తదనం. అయితే అదే ఈ సినిమాకు మైనస్ అని కూడా చెప్పచ్చు. దానివల్ల ఏమైందంటే, మల్లేష్ మీద ఉండాల్సిన ఎమోషనల్ కనెక్షన్ మనకు రాదు, దొర మీద ఏమో ఎమోషనల్ కనెక్ట్ అవ్వం మనం, ఎందుకంటే నెగిటివ్ క్యారెక్టర్ కాబట్టి. సో ఈ రకంగా అది ఎటు కాకుండా అయిపోయినట్టుగా మనకి అర్థమవుతుంది. బట్ జగత్ బాయ్ ఎక్స్ట్రాడినరీ చేశాడు, డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. కామెడీ చేశాడు, పెయిన్ చేశాడు, కోపం చేశాడు, ఈ లక్షణాలు అంటే హ్యూమన్ బీయింగ్లో ఉండే డిఫరెంట్ ఎమోషన్స్ని అతను పోర్ట్రే చేశాడు. ఒక కొత్త క్యారెక్టరైజేషన్ డైరెక్టర్ కూడా మెచ్చుకోవాలి. ఇక ఆశీష్ గాంధీ చాలా బాగా చేశాడు. మమతా మోహన్ దాస్ ఎక్స్ట్రాడినరీ చేసింది ఆమె. ఆమె ఉన్నంతసేపు ఆమె అసలు అందరినీ డామినేట్ చేసేసింది, అంత బాగా చేసింది. ఇక విమలారామన్ కూడా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. అంటే ఆమె పెయిన్, ఆయన ఆమెతో మనం కనెక్ట్ అవుతాం కూడా. తర్వాత ఈ గణవి కూడా చాలా బాగా చేసింది. తక్కువే ఆమె రోలు, బట్ ఉన్న ఎఫెక్టివ్గా చేసింది ఆమె. అంటే ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ఇక డైరెక్టర్ ఏంటంటే, రాజమౌళి హ్యాంగ్ ఓవర్ ఉంది ఆయనకి. అంటే ఆ కైండ్ ఆఫ్ సీన్లు రాసుకోవడం, కొన్ని హైలైట్ సీన్లు ఉంటాయి రాజమౌళి సినిమాలో, ఆ హైలైట్ సీన్ల మీదే ఫోకస్ ఉంటుంది కంప్లీట్గా, మిగతా వెరీ ఆర్డినరీ సీన్స్ ఉంటాయి. సో అదే స్కీమ్ని ఇక్కడ కూడా ఫాలో అయ్యాడు. బట్ ఇక రాజమౌళి ఎమోషన్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాడు రాజమౌళి. కానీ దీంట్లో మిస్ అయింది ఎమోషన్స్, ఎమోషనల్ కనెక్ట్ అనేది మనం అవ్వం అనమాట ఈ సినిమాకి. సో అందువల్ల చాలాసార్లు ఏంటంటే, సీన్ బై సీన్ వెళ్తూ ఉంటుంది, దాంట్లో మనం ఇన్వాల్వ్ అవుతాం. ఆ ప్రాబ్లం దీంట్లో కూడా ఉంది. సో ఓవరాల్గా తీసుకుంటే రుద్రాంగి అనేది బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు, కాకపోతే ఎమోషనల్ ఎఫెక్ట్ చేసి ఉంటే మాత్రం మంచి రేంజ్ వచ్చి ఉండేది. ఖచ్చితంగా అది ఒక ఇంట్రెస్టింగ్ సినిమా.
ముఖ్యంగా రసమయి బాలకృష్ణ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఖర్చుకు వెనకాడకుండా ఈ సబ్జెక్ట్ని ఆయన ఎంత అవసరం అంత బాగా పెట్టాడు. అందువల్ల రిచ్గా ఉంది, విజువల్స్ అంతా చాలా రిచ్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, టెక్నికల్గా చాలా బాగా చేశారు, నటుల పరంగా చాలా బాగా చేశారు, స్క్రిప్ట్ కానీ కొంత బాగా రాసుకొని ఉంటే మాత్రం ఇది మంచి సినిమా అండి. అయితే బూతులు అక్కడెక్కడ ఉన్నాయి, దీన్ని ఆల్రెడీ చెప్పారు. సెన్సార్లో దాదాపు 11-12 కట్లు ఇచ్చేశారు, తర్వాత ఓడ్స్ని చాలా వాటిని ఇవి చేశారు, మ్యూట్ చేశారు. అందువల్ల ఏముంటే ఆ ఎఫెక్ట్ పోతుంది అక్కడ. నిజానికి అది బూతులు కొద్దిగా రాసుకునేటప్పుడే అంత సెన్సార్ని దృష్టిలో పెట్టుకొని కానీ రాసుకొని ఉంటే ఎఫెక్టివ్గా ఉండదు, పవర్ఫుల్గా ఉండదు. అది మిస్ అయిపోయింది అక్కడ పోయేసరికి. ఎందుకంటే ఈ కథకి ఆ బూతులు అవసరం నిజానికి, ఎందుకంటే ఆ హీరో ఆ దొర అలాగాని మాట్లాడలేడు అతను. సో అది నేచురల్గా ఉంటాయి యాక్చువల్గా, అది సెన్సార్ కట్ చేయడంతో ఆ ఎఫెక్ట్ పోయింది. ఓవరాల్గా అయితే ఇది ఒక మంచి సినిమా, కావాల్సిన సినిమా, కొద్దిగా తగ్గిందని చెప్పొచ్చు. సో ఆ రకంగా 2.75 out of 5. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.